He's a devil. కామెడీగా మార్చడానికి వచ్చేస్తున్నారు ద టీమ్ ఆఫ్ మస్త్ షేడ్స్ ఉన్నాయి రా, సో ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ ఫర్ దెమ్. వెల్కమ్ టు ఎక్స్ట్రా జబర్దస్త్ టు ది ఎంటైర్ టీమ్. ఓహో, అసలు ఇలాంటి షేడ్స్ చూస్తామని మీలో ఎక్స్పెక్ట్ చేయలేదు. థాంక్ యూ. మస్త్ షేడ్స్ ఉన్నాయి. ఉన్నాయి, ఇలాంటివి చాలా ఉన్నాయి, ఇంట్లో ఉంచాం. మరి సినిమాలో ఎలాంటి షేడ్ చూపించబోతున్నారు? ఇట్స్ అ లవ్ డ్రామా సినిమా. నాకైతే స్టోరీ గురించి ఏం చెప్పాలని లేదు, బట్ నా సినిమాల్లో ఇప్పటి వరకు చేయని క్యారెక్టర్. వైశాలి రాజ్, అ ఫ్యూ వర్డ్స్ ఫ్రమ్ యు అబౌట్ ద ఫిల్మ్ అండ్ యువర్ ఎక్స్పీరియన్స్. ఆల్మోస్ట్ 2 years. Yes. We have been waiting for this day. పొద్దు నుంచి మీ అందరు లవ్ చూస్తున్నాము, చాలా చాలా హ్యాపీగా ఉంది. ఇంకా ఎవరైతే మిస్ అయ్యారో అందరూ తప్పకుండా థియేటర్లో వెళ్ళి చూడండి. జనరల్ గా హీరో అనగానే సిక్స్ ప్యాక్ ఉండాలని అడుగుతారు కదా, మరి మీరు అలాంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టలేదా అభినవ్ గారి దగ్గర నుంచి? లేదండి, మా క్యారెక్టర్ కి సిక్స్ ప్యాక్ ఉండకూడదు, ఫ్యామిలీ ప్యాక్ ఉండాలి. రష్మి క్యారెక్టర్ గురించి యాక్చువల్లీ వెయిట్ తగ్గా. షూటింగ్ అయిపోయిన తర్వాత ఫోటో షూట్ కి వచ్చేసరికి బాధపడ్డాడు, పోస్టర్ షూట్ కి వచ్చేటప్పటికే అన్న ఏంటి ఇప్పుడు ఏం చేద్దాం అని అంటే మొత్తం ఇంకా ప్రొడక్షన్ స్టిల్స్ నుంచి మేము తీసాం ఆ పోస్టర్స్ అన్ని. జడ్జెస్ ఇంతెంత ఒట్టుడు ఇంత అన్నట్టుగా మీరు ఎన్నో విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థాంక్యూ సార్. థాంక్యూ సార్. కృష్ణ భగవాన్ గారు, విన్నాను మీ సినిమా చాలా బాగుందని రివ్యూస్ అదిని, ఇంకా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఐ విష్ యు ఆల్ ది బెస్ట్. అన్నదానం గొప్పదంటారు, దానికి మించిన గొప్పదానం చేసి ఈ స్కిట్ ని హిట్ చేస్తాడంటూ మన ముందుకు వచ్చేస్తున్నారు ఇష్మాడ్ ఇమ్మాన్యుయల్ అండ్ టీమ్, సో లెట్స్ వెల్కమ్ దెం. చింగల్ చింగా దొరికింది తొంగ, గసగసై ఎస్ఐ పోవంగా, చీమ 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 తీపి చిరునామా ప్రేమ తెలుసుకోవే బామ్మ. అబ్బాయి చీమ కుట్టింది. కుట్టిన వాళ్ళందరి పేర్లు చెప్పవు కానీ చీమ పేరు వాళ్ళు చెప్తుందా వచ్చి? నీకోసం నేను కొప్పు పెట్టుకుని వచ్చా. నువ్వు సంసారంలో నిప్పే అనుకున్న కొప్పులు కూడా పెడతాయి మధ్య. నీ షర్ట్ అయితే నేను ఎంత బాగుండేదో. ఎందుకు? ఎప్పుడు నేను చుట్టుకుని ఉండొచ్చు కదా. అవునా, నీ చెప్పులైనా బాగుండు నేను. ఎందుకు? నువ్వు ఎక్కడికెక్కడ వెళ్తున్నావు తెలుస్తుంది కదా. ఇవన్నీ కాదు, రేపు నాకు పెళ్లి చేస్తాను అంటున్నాడు మా నాన్న, నువ్వు వచ్చి ఆపాలి. నేను రేపు పొద్దున వచ్చి మండపంలో నుంచి నిన్ను పెళ్లి చేసుకుంటా, ఇల్లు. పెళ్లి కణ వచ్చేసిందే బాలా, పల్లకిరి తెచ్చేసిందే బాలా. ఏదేవైతే మనం వర్షాన్ని ఈ రోజు పెళ్లి చేసుకుంటున్నాయా? వర్ష అంటే నాకు పిచ్చి ప్రాణం, రోజు వర్ష వీడియోనే చూస్తా, అయినా గూగుల్ లో ఒక్కటి కూడా రాదు.
రెండు హైట్ చేస్తున్నావు ఈ మధ్య, ఏదైతే మన పెళ్లి కావాలంతే. వాడిని కొట్టేనా సరే నా వర్షాన్ని నేను తీసుకొచ్చుకుంటాను. చంపేద్దాంరా, ఆ పెళ్లి జరగాలి. ఎందుకు జరగాలి? వాడు నా చిన్ననాటి స్నేహితుడు రా, వాడు హ్యాపీగా ఉండాలి రా. మంచి అమ్మాయి పోగొట్టుకున్నావు పద, వాడు హ్యాపీగా ఉంటే అదే చాలు. అమ్మాయ్యా మొత్తానికి మన పెళ్లి అయిపోయింది. నాకు ఈ పెళ్ళి అంటే ఇష్టం లేదు. అయినా మీరెందుకు డల్ గా ఉన్నారు? నా ఫ్రెండ్ నా పెళ్లికి రాలేదు, వాడు ఎందుకు రాలేదు అర్థం కావట్లేదు, అందుకే డల్ గా ఉన్నాడు. ఓ పని చేద్దామా, వాడి ఇంటికి వెళ్ళి చూద్దామా? సరే పద. ఇమ్మో ఎవరు మాట్లాడేది? ఇమ్మో ఉన్నాడా? ఇంట్లో ఉన్నాడు. ఏంట్రా పెళ్ళికి ఎందుకు రాలేదురా? ఏమైందో చెప్పురా. ఏం లేదురా, పెళ్ళికి ఎందుకు రాలేదు చెప్పు, నీ మీద చెట్టు చెప్పు. మోషన్స్ అయినరా? ఇదిగో మా ఆవిడ ఎలా ఉంది? కత్తిలాగా ఉంది, కత్తిలా కత్తిలా కత్తిలాగా ఉంది. మంచి బైరింగ్ కొట్టేశావు. అలా మాట్లాడకూడదురా, బాగుందిరా. పెళ్లికి ఎదుకు రాలేదురా? లవ్ ఫెయిల్యూర్ కదరా. లవ్ ఫెయిల్యూర్ రా, నాకు చెప్పాలి కదరా. ఎన్ని రోజులు అయినా సరే నువ్వు సెట్ అయ్యే వరకు మేము ఇక్కడే ఉంటాం. ఉండాలి ఫ్రెండ్. అవసరం వేరా. మనం రూమ్ లోకి వెళ్ళి రెస్ట్ తీసుకుందాం. ఓకేరా, మీరు రెస్ట్ తీసుకోండి. రే పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేయకు, అర్థం అవుతుందా? మా ఆయన లేనప్పుడు ఈ రోజు 10 గంటలకు ఆ ప్లేస్ కి వస్తే నీతో మాట్లాడాలి. మా ఆయన లేనప్పుడు 10 గంటలకు రా, దీనికి అలవాటు అయిపోయినట్టుంది. ఎంతైనా వాడు నా ప్రాణ స్నేహితుడు, నేను ఇలాంటి మోసం చేయకూడదు. పేపర్లో ఏముందబ్బా? వర్ష రాత్రి 10 గంటలకు రాత్రి 10 గంటలకు లెట్ వేసుకో, లెట్ అర్గో. మస్తు షేడ్స్ ఉన్నారా నీల? ఆగు, వచ్చావా? నీకు ఎన్ని సార్లు చెప్పాను, ఆ రోజు తొందరగా వచ్చి ఉంటే ఈ పెళ్లి అవ్వకపోయేదాన్ని. ఇప్పుడు నేను పెళ్లి చేసుకున్న వాడితో ఉండలేకపోతున్నాను, నన్ను ఎక్కడికైనా తీసుకెళ్ళిపో. దుర్గారావు రాత్రి 10 గంటలకు లెట్ వేసుకో, లెట్ అర్పో. నువ్వెందుకు వచ్చావు? నువ్వు పిలిస్తే ఎందుకు, ఎక్కడికైనా వస్తా. నీ నిన్నెందుకు పిలిచా? అదే లెటర్. ఛీ, అసలు నీకు సంబంధమే లేదు, పో. అసలు లెటర్ తీసుకురావడానికి ఎందుకు రాలేదు? ఒక రోజు ఏంది, వెళ్ళి కాఫీ ఇచ్చి మాట్లాడదాం. మీరెందుకండి కాఫీ తీయటం? నేను కాకపోతే ఇంకెవరు తీసుకొస్తారు? అయినా రాత్రి రమ్మంటే ఎందుకు రాలేదు నాతో మాట్లాడడానికి? ఎంతైనా మీరు నా ఫ్రెండ్ భార్య కదండి. నీ ఫ్రెండ్ భార్య అయినా వాడితో తాళి కట్టించుకున్నాను, కానీ నేను వాడితో అన్ని నిన్నే ఊహించుకుంటున్నా. పిచ్చి పిచ్చిగా మాట్లాడు, వాడు ఎంత మంచోడు తెలుసా? ఇంతవరకు నీ మీద చేసాడా? వేయలేదు. ఒక ముద్దన్న పెట్టాడా? పెట్టలేదు. బాబే బాబు, నేను వాడితో ఉండలేదు. వాడు నిన్ను బాగా చూసుకుంటాడు, వాడు చాలా మంచోడే. నాకెవరు? ఏ వర్ష, బాబే బాబు. నా ఫ్రెండ్ ప్రేమించింది నా పెళ్ళా నేనా? వాళ్ళిద్దరిని ఎలాగైనా కలపాలి. మంచోడు మంచోడు అంటాడు కదా, నా మంచితనం ఏంటో నిరూపిస్తా. సరిగ్గుండు. ఎవరు నువ్వు? బాబు గర్ల్ ఫ్రెండ్. ఏమండి మీరు ఎప్పుడు ఇలా తయారయ్యారు? ఎప్పుడు నుంచో ఉందే, నీకే చెప్పట్లేదు. నువ్వు కేవలం ఫుడ్ వరకే, ఇది బెడ్ వరకు. సరదాగా అంతే, నిజం చేయవా. మంచోళ్ళు అనుకున్నానండి. ఎవరే మంచోళ్ళు, ఎవరే మంచోళ్ళు? రా ఇమ్ము, కాళ్ళు వత్తవే, మీరు చేసుకుని ఉంటే కష్టం లేకపోయేది కదండి. నీకేమైనా పిచ్చి పట్టిందా? నీకేం తెలియదు నువ్వు? ఆగు, ఏంటి నువ్వు? ఎవరికి కప్పెట్టిస్తాం? నీకేం తెలియదు, నువ్వు గమ్మునుండు. యు వైన్ కన్. బాబు ఇలా అయితే మీరు నా ఇంట్లో వద్దు, వెళ్ళిపోయి హ్యాపీగా ఎక్కడన్నా బతకండి, అంతేగాని నాకు అలాంటి ఉద్దేశం లేదు. అందరూ మిస్మరైజ్ అయ్యే యాక్టింగ్ చేసినా గానీ ఎవరు నమ్మలేకపోతున్నారే. వాడైనా గానీ చేసుకుని అంటున్నాడు. ఇప్పుడు ఏం చేయాలి? వాళ్ళిద్దరి మధ్య అడ్డు నేనే కాబట్టి నేను విషయం తాగి చచ్చిపోతా. నా ఫ్రెండ్ తన భార్య నా వల్ల హ్యాపీగా ఉండట్లేదు, నేను విషయం తాగి చచ్చిపోతే వాళ్ళే హ్యాపీగా ఉంటారు. నేను ఈ విషయం తాగి చచ్చిపోతా. ఇష్టమైన వాడు రానివ్వట్లేదు, ఇష్టం లేని వాడు రమ్మంటున్నాడు. నా కొద్ది జీవితం నేను కూడా చచ్చిపోతా.
ఏమైంది? విషం తాగాడు వర్ష. అవునా? నువ్వు బాబు హ్యాపీగా ఉండండి. ఏమైంది? ఏమైంది బాబు? నేను బతకను విషం తాగా, మీరు సంతోషంగా ఉండండి. నేను కూడా విషం తాగా, నాకేం అవ్వలేదేంటి? నేనే గ్లాస్ మార్చా. నువ్వు చావకూడదు, నా గుండెలో వచ్చి చూడు. వర్ష 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 కొట్టుకుంటుంది. దేనికోసం? నీకోసం. నేను ఏమైనా చేస్తాను. అందుకే వీళ్ళిద్దరు కూడా, ఫ్రెండ్షిప్ని కూడా చంపి పడేసా. ఇంకొకసారి లవ్ గివ్ అన్నావంటే గోడకేసి చంపుతా. నువ్వు చంపినా తిట్టినా కొట్టినా సరే నా గుండెలో ఎప్పటికైనా వర్ష ఉంది. కమాన్ బేబీ, కమాన్ బేబీ. నా బాయ్ ఫ్రెండ్ బాబు పోయాడు, నీ వర్ష పోయింది, నేను ఉన్నా నీకు. కమాన్ బేబీ. అవునా? అవును. ఇమాన్యుల్ బాబు వర్షాన్ని ఫుట్బాల్ ఆడినట్టు ఆడుకోవడం చాలా బాగా నచ్చింది. ఓకే, ఆల్ ద బెస్ట్ ఇమాన్యుల్. చాలా బాగుంది, కాన్సెప్ట్ బాగుంది. గుడ్ లక్, గుడ్ లక్, గుడ్ లక్. ఏ పని చేసినా సొంత నిర్ణయాలు ఉండాలి, గాని పక్క వాళ్ళ మాట విని కకృతి పడితే కామెడీ పీస్ అయిపోతాము అంటున్నాడు మన రామ్ ప్రసాద్. ఇంతకి ఏం జరిగిందో చూసేద్దామా. సో లెట్స్ వెల్కమ్ ఆటో రామ్ ప్రసాద్ అలాంగ్ విత్ స్టీవ్. చాలా చేసేది కలిసారా. ఎలా ఉన్నావు? సూపర్ రా. చెప్పడం మర్చిపోయాను, సంబంధం కోసం మనం ఒక అమ్మాయిని చూడడం వెళ్ళానరా. అమ్మాయి ఎంబీఏ చేసింది, నాకు నచ్చింది. కానీ అమ్మాయి నన్ను చూసిన మళ్ళీ ఎంబీఏ చేస్తా అందరా. నిన్ను చూస్తే అమ్మాయి ఎంబీఏ కాదురా, ఎల్కేజీ నుంచి చదవాలి. ఏంటి మధ్యలో కనిపించడం మానేసావు? ఫోన్ లిఫ్ట్ చేయడం చాలా బిజీ అయిపోయి ఏమైపోయింది? బుక్ రాస్తున్నాను రా. బుక్ రాస్తున్నా? గుడ్. బుక్ పేరు ఏం పేరు రా? కొన్ని పేజీలు మిస్సింగ్. కొన్ని పేజీలు మిస్సింగ్, చాలా ఇంట్రెస్టింగ్. మంచి క్రైమ్ అనుకుంటా. చాలా బాగుంటుంది. ఏది ఏంట్రా పేజీలు లేవు? చెప్పాను కదరా టైటిల్ అది. ఇదా పేజీలు మిస్సింగ్ అంటేనా? చెప్పడం మర్చిపోయాను రా. రేపు అమీర్పేటలో నా చెప్పుల షాప్ ఓపెనింగ్ ఉంది, రావాలి కంపల్సరీగా. ఇది ఎప్పుడు పెట్టావురా? ఈ మధ్యన ఈవెంట్స్ కి వెళ్తున్నాను కదా, నా పెర్ఫార్మెన్స్ చూసి అందరు చెప్పులు వేస్తున్నారు, అవన్నీ కలెక్ట్ చేస్తే షాప్ అయింది ఈరోజు. హైదరాబాద్ సడన్ తెలియదు కదా. ఇంతకీ నువ్వు పెళ్లి సంబంధాలు చూస్తా అన్నావు కదరా. ఆ చూసాను ఆల్రెడీ. మమ్మీ ఆ ఫోన్ చేసి ఇద్దరు అమ్మాయిలు చూసింది. ఆ ఇద్దరులో ఒక అమ్మాయిని సెలెక్ట్ చేసుకోమంది. సో నువ్వు సెలెక్ట్ చేసుకుంటే అంత ఫైనల్ అయిపోద్ది. ఎవరు అమ్మాయి వస్తుంది చూద్దాం. చాలా బాగుంది. ఒక్క నిమిషం. ఇదేంటి అమ్మాయి ఎంత బాగుంది? నెంబర్ సైడ్ చేసి మనం సెట్ చేసుకుంటే బెస్ట్ లా ఉంది. అరే మామా చూడరా, అమ్మాయి బిలో యావరేజ్ రా. సూపర్ హిట్ రా అమ్మాయి, బిలో యావరేజ్ అంటే చూడు. రష్మి కన్నా బిలో యావరేజ్. నా మాట విను, అమ్మాయి నీకు సెట్ అవ్వదు, ఇల్లు రిజెక్ట్ చేసి వచ్చే. అదేమైందా? హాయ్. హాయ్. మీ ఫేస్ చాలా గ్లో అవుతుంది. థ్యాంక్ యూ. నాకు అది ఆల్రెడీ తెలుసు. మీ సంగతి ఏంటి? మీరు ఏమైనా పార్లర్ కలా వెళ్తూ ఉంటారా? లేదు. వెళ్ళాలి, హెల్త్ బెటర్. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? నేను చూడడానికే గానీ సొంతం చేసుకోవడానికి అవ్వదు. సో ఐ జస్ట్ వాంట్ టు రిజెక్ట్ ఇట్. యూ ఆర్ జస్ట్ కట్. నెక్స్ట్ ఇంకా మీదకి వస్తుంది, అమ్మాయిని చూద్దాం. హల్లలో 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 హల్లో అమ్మాయి చూపులే నీతో ఏమంటున్నాయి. ఎక్స్క్యూజ్ మీ. ఇదేంటి బ్రో, అమ్మాయేనా అసలు? ఖుషి సినిమాలో భూమికలా ఉంది కదా బ్రో. భూమంతుంది బ్రో, ఈమెన్ భూమిక అంటావేంటి బ్రో? నచ్చపోతే కొంచెం మాట్లాడి రిజెక్ట్ చేయి. దాన్ని సెట్ చేసేసి దీని మన తగులకుండా బెస్ట్ లా ఉంది. కొంచెం దూరంగా ఉండి మాట్లాడండి. దూరంగానే ఉంటా నేను. మీరు దూరంగా ఉండండి. ఇట్స్ ఓకే, నేను రావచ్చు దగ్గరికి. టెల్ మీ వాట్ ఇస్ యువర్ నేమ్. మై నేమ్ ఇస్ అభినవ్. బాల. ఏం చేస్తుంటావు? పెయింటింగ్ చేస్తుంటా. ఏది? నా మీద పెయింటింగ్? నిన్ను పెయింట్ చేయలేను. నువ్వేం చేస్తుంటావు? నేను పొద్దున్న లేస్తాను, పళ్ళు తోముతాను, టిఫిన్ చేస్తాను, ఇమీడియట్ గా చిన్న నాప్ వేస్తాను, మధ్యాహ్నం లేస్తాను, మళ్ళీ మేస్తాను, ఈవినింగ్ అయితే స్నాక్స్ వేస్తాను, నైట్ మళ్ళీ స్లీప్ వేస్తాను. అందుకే 10 మందిని వేసేసే దానిలో ఉన్నావు. నా కోసం ప్లీజ్ నా బొమ్మ వేయరా? పెయింటర్ కదా, వేసేసే. ఎలాంటి పోజ్ కావాలి? అలాగే బాగుంది. అయిపోయిందమ్మా, టైం లేకుండా కొంచెం త్వరగా అయ్యండి, లెగ్ ప్రాబ్లం.
వచ్చేసింది కాళ్ళే రెండు వచ్చాయి. ఏంటండి బొమ్మ, ఐ విల్ రిజెక్ట్ యు, తెలుసా? నాకు కూడా అదే కావాలి. అమ్మాయికి మంచి ఫ్యాన్స్ ఉన్నారు, నా మాట కమిటీ బెస్ట్. ఈ అమ్మాయికి ఫ్యాన్స్ ఉండడం ఏంట్రా, నీకేమన్నా మెంటల్ ఒకసారి అమ్మాయిని చూడరా, ఎంత బాగుందిరా. కూర్చో కొంచెంసేపు. మాదాపూర్ మాదాపూర్ కాదురా, మాదాగోళం. మాదాగోళం తల్లి, ఇది అక్కడ బాగుంది. ఇగో రూపాయి తీసుకుని దుబ్బే. నీ కంటికి ఎలా కనపడుతున్నాడు, ముష్టివాళ్ళకి కనపడుతున్నా? దగ్గర కాదు నువ్వు. 500 కోట్లు ఆస్తుంది. మరి ఎందుకు అడుక్కుంటున్నావు? రోహిణి నాకు పడాలంటే ఒక స్వామీజీ 2 నెలల పాటు అడుక్కోవాలని చెప్పాడు, అందుకని అడుక్కుంటున్నాను. మాదాకోవడం తల్లి, నీకు ఇంకెవరో దొరకలేదు. అమ్మాయి లవ్ చేయొచ్చు కదా నువ్వు వెళ్ళి. 10th క్లాస్ లో ఒక అమ్మాయి లవ్ చేసా, చాక్లెట్ ఇవ్వలేదని వదిలేసింది. ఇంటర్ లో ఒక అమ్మాయిని లవ్ చేసా, సినిమాకి తీసుకెళ్లేదని వదిలేసింది. డిగ్రీలో ఇంకో అమ్మాయిని లవ్ చేసా, పప్పుకి తీసుకెళ్లేదని వదిలేసింది. భయ్య మరే వాళ్ళకి ఏం కలదు, ఇవ్వాలరా? నేను అడిగింది వాళ్ళు ఇవ్వలేదు కదా, నేను ఎందుకు ఇస్తా? ఇంటెలిజెంట్ గానే ఉన్నాడు ఈ అమ్మాయి. ఇంటి ఎందుకు పడుతుంది, ఎందుకు ఏం అడిగే వాళ్ళని? ఇప్పుడు నాకు దక్కాలంటే ఏం చేయాలి నేను? నువ్వు తర్వాత బయటకు లేదో షో నుంచి బయటకు వెళ్ళిపోవాలి. మీ దగ్గర ఏమన్నా ఒక 2 నెంబర్లు ఉంటే దానం చేయండి. భయ్య మీరు సినిమా హీరోలా ఉన్నారు, పెద్ద పెద్ద నెంబర్లు ఉంటే ఒక 2 ఉంటే. అమ్మాయి కోసం చూసా, మిలియన్ కూడా అడుక్కుంటున్నాడు, నా మాట విని కమిటీ అయిపోరా మాట. వీళ్ళంతా మెంటల్ గర్ల్ అన్నా, ఈ అమ్మాయి ఏంటి ఎక్కువ చేస్తున్నావు? ఇది ప్రో కబడ్డీ కాదు, ఒకసారి సాగండి. ఇదేంటో తెలుసా? గుడ్ కాదు, ఇందులో యాసిడ్ ఉంది. చెప్పు, ఒప్పుకుంటావా? ఒప్పుకుంటావా? బ్రో చూసావా ఎలాంటి ఫ్యాన్స్ ఉన్నారు దానికి? అందమైన అమ్మాయి, ఒప్పుకోవట్లేదు, పొగరు దానికి. భయ్యా నీకేమైనా మెంటల్ ఎక్కిందా? ఈ అమ్మాయి అందంగా ఉందంటున్నావు ఏంటి భయ్యా? గుడ్డులో యాసిడ్ వేసుకొని వచ్చావా? ఎంత కష్టపడ్డావు దీనికి నువ్వు, నాకు అర్థం కాదు. ఈ అమ్మాయి కోసమా? ఇంత మీరు ఏం చేస్తుంటారు? పెయింటర్ ని. ఏదోసారి పెయింటింగ్. నువ్వేం చేస్తుంటావు? డ్రైవర్ ని. డ్రైవింగ్ చేయి. ఉన్న పల్లంగి ఎట్లా చేస్తారు సార్? ఉన్న పల్లంగి పెయింటింగ్ ఎట్లా ఇస్తారా? ఒరే ఇటు పక్క మెట్లో వెళ్ళిపో. రోహిణి గుడ్డు జాగ్రత్త. నా తెలిసి అమ్మాయి కాంపిటీషన్ నెక్స్ట్ లెవెల్ లో ఉంది, నువ్వు ఫిక్స్ అయిపో. షూరా? వెళ్ళిపో అంతే. అంతేనా? అది నా సొంతం. తను నా సొంతం. నా సొంతం. తను నా సొంతం. రే రే రే, సొంతం ఏంట్రా? తను సూర్యకాంతం లాగుందిరా, సూర్యకాంతం లాగుందిరా. సొంతం ఏంట్రా, నాకు అర్థం కాదు. రాగండి. ఇలాంటి కాంపిటీషన్ ఒక అమ్మాయి చేసుకుంటే మార్కెట్ లోకి వెళ్తే రేంజ్ ఎలా ఉంటది? అరే బెగ్గర బయట దొబ్బే. 2 నెంబర్లు కావాలి. ఇగో నా మాట ఫిక్స్ అయిపో, చేసుకో. షూరా? పక్క. అంతేనా? అంతే. ఇంకంతా సెట్ అయిపోయింది, ఓకేనా? హ్యాపీ చూసుకుందాం, ఇంకా మనతో మెల్లి చేసుకుందాం, ఇంకా ఫిక్స్ అయిపో అంతే. రామ్ ప్రసాద్ ఆటో, రామ్ ప్రసాద్ మస్త్ షేడ్స్ ఉన్నాయరా నీలా. నాకు సెట్ చేస్తా అని నన్ను మలిపించి నువ్వు అమ్మాయిని సెట్ చేస్తా? ఒకసారి గీకకు ఆగు, అలా ఆగు. ఆటో రామ్ ప్రసాద్ మస్త్ షేడ్స్ ఉన్నారా? మస్త్ షేడ్స్ ఉన్నాయి. మస్త్ షేడ్స్, మస్త్ షేడ్స్ అనద్రా, అందరికి తెలుసు మస్త్ షేడ్స్ ఉన్న సినిమా రిలీజ్ అవుతుంది, అంతేనా? అందులో నువ్వు హీరో, అమ్మాయి హీరోయిన్. ఓకేనా? ప్రమోషన్ కి వచ్చారు అంతే కదా? థ్యాంక్స్ బ్రో, మర్చిపోయినా బాగా చేసావు. సో ఫైనల్ గా అయితే నువ్వు అమ్మాయిని ఫిక్స్ అయిపో. నాకు రష్మి కూడా బాగా నచ్చింది. కృష్ణ భగవాన్ గారు, రామ్ ప్రసాద్ ఇలా ప్రమోషన్ కి ఎవరొచ్చినా వాళ్ళని ఇన్వాల్వ్ చేసి వాళ్ళందరి చేత చాలా బాగా చేస్తాడు. మీరు చాలా బాగా చేశారు, మస్త్ షేడ్స్ ఉన్నాయి. స్కిట్ లో కూడా మస్త్ షేడ్స్ ఉన్నాయి. అందరూ చాలా బాగా చేశారు. రామ్ ప్రసాద్ భుజం మీద బాగా మోసావు, అందరు బాగా చేశారు. జబర్దస్త్ మీద యాక్టింగ్ వేరు, సెట్ లో యాక్టింగ్ వేరు, ఇది అల్టిమేట్ టైమింగ్ అన్నమాట. బాగా చేశాను మొత్తం అంతా. భవానీ గారు, నేను చెప్పడానికి ఏం లేదండి, మొత్తం చూసే ఉన్నాను అభినవ్ గారి గురించి. రామ్ ప్రసాద్ గారు బాగా చేశారండి. ఆడిషన్స్ అంటే ఏదైనా చేసేలా ఉండాలి, కానీ డైరెక్టర్ ని ఏడ్పించేంత రియాలిటీగా ఉంటే ఆ స్కిట్ ఏ రేంజ్ లో ఉంటుందో చూపించడానికి వచ్చేస్తున్నారు బుల్లెట్ భాస్కర్ అండ్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెం. విడు ఆరడుగుల బుల్లెట్, విడు ధైర్యం,
చిన్న ఇంపార్టెంట్ విషయం సార్. ఏంటి? మన సినిమాలో తల్లి క్యారెక్టర్ కి ఇంద్రజమ్మ అని అనుకుంటున్నాం, మీరు ఏమంటారు? అమ్మ నీకు చిన్నప్పుడు లాలిచ్చిందా? స్కూల్ తీసుకెళ్ళిందా? లేదు సార్. గోరు ముద్దలు తినిపించింది? లేదు సార్. సీనియర్ కాబట్టి ఇంద్రజ గారు అమ్మ ఏంటారు? అమ్మ అందరు అమ్మని పిలుస్తారు సార్. అరే మీ అమ్మను కూడా నువ్వు అమ్మని పిలిచి ఉండవు. అమ్మ గిమ్మ కట్ తీసే సార్. అది కాదు సార్, ఇప్పుడు డేట్లు ఇచ్చి చెప్పకపోతే ఫీల్ అవుతా సార్ ఆవిడ. రేపు మన సీన్ ఏంటి? కోర్ట్ సీన్ సార్. క్రౌడ్ లో పడి తీసుకెళ్ళి సార్. అమ్మని క్రౌడ్ లో పడేయడం ఏంటి సార్? ఫ్రంట్ లో పెట్టండి రా పోనీ. మా డైలాగ్ ఏమి ఇవ్వమంటారు సార్? న్యాయం కావాలని ఒక టైట్ క్లోజ్ తీసి ఇంటి పంపించేయండి. బాబు కాల్ చేస్తున్నాడు సార్. ఏ బాబు? సుడిగాల బాబు. వాడికి చిలక్కి చెప్పినట్టు చెప్పాను. ఫిబ్రవరి మార్చి ఏ పెళ్లి సీజన్ రా, చక్కగా మ్యాజిక్ షోలు చేసుకోరా, ఈవెంట్ కి 5,000 వస్తాయి. అరే రష్మి, ఒక పావు కిలో దాన ఇస్తా, అది పంపించు. దానా? ఎందుకు సార్? ఆ పావురాలు మేపుకుంటారు రా, కాసేపు మ్యాజిక్ లో వాడాలిగా. సార్ ఆయన ఫ్యాన్స్ ఉన్నారు సార్. ఇప్పుడే చెప్తున్నా ఫ్యాన్స్ కి, ఈ స్కిట్ చూసి ఒరే బుల్లెట్ భాస్కర్ గ్రౌండ్ ఫోర్ బలిసిందా? ఎవర్రా మీరంతా? ఒక్కొక్కరు 4 ఈమెయిల్ పెట్టుకుని కామెంట్లు పెడితే భయపడతాను. సకీలే సినిమా కింద మీకేం పండిరా? వీ వాంట్ సుధీరా, వీ వాంట్ సుధీరా, వీ వాంట్ సుధీర్ అంట. ఉదయం పూట శుభమస్తు జాతకాల ప్రోగ్రామ్ లో సుధీర్ అంట సూపరా. అసలు ఆడికి శుభమస్తు ప్రోగ్రామ్ కి ఏం సంబంధం? మేము పొమ్మని లేదు, ఆడి పోయాడు, అది వాడి కర్మ, మేమేం చేయలేము సార్. ఏంటి అలాగే అంటారు కదా సార్, ఆయన సినిమాలు బంపర్ హిట్ అయ్యాయి సార్. కాలింగ్ సహస్ర కాలింగ్ బెల్ల కొట్టినంత సేపు లేదు, అది టంగర్ వెళ్ళింది. ఏం మాట్లాడుతున్నారు సార్? గాలోడు ఎంత హిట్ సార్? ఫ్యాన్ 5,000 పెట్టగానే అది గాలిలో కలిసిపోయింది ఆ సినిమా. శ్రీమంకి సార్, చెడు చూడకూడదు, చెడు మాట్లాడకు, చెడు వెనకని పెట్టారు క్యాప్షన్. సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆ సినిమా గురించి ఎవడు చెప్పలేదు, ఎవడు వినలేదు, ఎవడు చూడలేదు. సాఫ్ట్వేర్ సుధీర్ ఎంత బాగుంటుంది సార్? ఆఖరికి సాఫ్ట్వేర్ కంపెనీలో ఊడ్చేవారు కూడా చూడలేదు ఆ సినిమా. ఇద్దరే చూసారు, ఒకటి మీ అమ్మ, ఒకటి మా అన్న. సార్ అయితే రేపు పొద్దున్న లొకేషన్ లో కలుద్దాం. లొకేషన్ లో కలుద్దాం. రే నాన్న లొకేషన్ కి వచ్చేయండి. రే 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 మేనేజర్. సార్ సార్ సార్, నా రూమ్ కీస్ ఎక్కడ ఇచ్చావు? సార్ నీ రూమ్ కీస్ అపార్ట్మెంట్ కింద ఇచ్చిన సార్, కింద ఫ్లోర్ లో. కింద నేను తీసుకుంటా. అపార్ట్మెంట్ లో ఎవరండి? బుల్లెట్ భాస్కర్ తెలుసా? నువ్వు ఎప్పుడు టీవీలో చూడలేదా? చూడలేదు సార్. సినిమాలు? తెలుగుకన్నడా. తెలుగు సినిమాలేరా? మా మేనేజర్ మీకు కీస్ ఇచ్చారు, తీసుకురా. తీసుకురా సార్. ఆ తాగుతా, బడికెళ్ళి కొనుక్కుందా సార్. కొడుతో బైక్ లేకుండా బోర్డు పుల్ల పడతావు, ఇలా కీస్ తీసుకురా. ఏ ఎవరమ్మా ఇంట్లో? ఎవరండి? ఏంటండి పిల్లడు వచ్చాడు, కీస్ అని చెప్పి వెళ్ళాడు, ఇప్పుడు వచ్చి తీసుకురాడు. నా కొడుకండి, వాడు చచ్చిపోయి 3 ఏళ్ళు అవుతుంది. మీకు కనిపించాడంటే ఎంత అదృష్టం చేసుకున్నారు. బుల్లెట్ భాస్కర్ తెలుసా? ఎవడాడు ఎవడాడు? బుల్లెట్ భాస్కర్ ఎప్పుడు చూడలేదే, ఫస్ట్ టైం చూస్తున్నాను. అసలు మనల్ని గుర్తుపట్టలేనితో మాట్లాడడం గొప్ప సరాకన. ఏ ఎవరమ్మా? హలో కీస్ ఇవ్వండమ్మా. ఎవరా బాబు? జాతి రత్నాలు అంత లేదు, ఇక్కడికి వచ్చాయి. ఎవరు కావాలి? నేను 5 ఫ్లోర్ లో ఉంటానండి. ఒక ఆంటీ పిల్లాడు వచ్చారు, కీస్ కోసం వెళ్ళారు, రాలేదు. ఏంటి మా అమ్మాయి మనవడిని కనిపించారా? కనిపించారా? వాళ్ళు చచ్చిపోయే 10 సంవత్సరాలు అయింది బాబు. వెళ్ళి తాళం మర్చిపోయి తీసుకురండి. తీసుకొస్తా బాబు. ఎవరబ్బా ఇంట్లోని? త్వరగొచ్చి కీస్ ఇవ్వండి. అంకుల్ ఎవరు కావాలి? మీరు బుల్లెట్ భాస్కర్ కదా? ఎస్. ఆ మధ్య స్కిట్ బాయ్ ఎట్లేదని గుడికి కేరు. స్కిట్ బాగా చేయలేదనుక, ఒక ఎమోషన్ లో గీక్కున్నా. సరే గాని ఒక పిల్లాడు, ఒక ఆంటీ, ఒక తాతగారు వచ్చారండి, కీస్ అడిగితే లేవంటున్నారు. ఏమవుతారు నీ కళ్ళు? వాళ్ళు నాకు తాత అవుతారు, అమ్మ ఉద్ది, తమ్ముడు అవుతారు. నాకెందుకు కనపడ్డారు? ఏమో సార్ నాకు కూడా తెలియట్లేదు. ఇంట్లో ఎవరెవరు ఉంటారు? నేను మా ఇద్దరు అక్కలు. పిల్లండి అయ్యా, తాళం ఎతకండి. అదృష్టం ఎంట పడుతుంది అంటే దెయ్యాలు ఎంట పడ్డాయి మనకి. అక్కలు ఇదేంది, దీన్ని ఎవడని కొట్టాడా? మరి ఎందుకు ఎలా ఉంది? ఏమైంది దీనికి ఇప్పుడు? దెయ్యం పట్టినట్టుంది. అవన్నీ అనవసరం, నాకు కీస్ ఇస్తే నేను వెళ్ళిపోతా. ఇప్పుడే తెస్తాను, ఒక్క నిమిషం. తమ్ముడు
ఏమైందిరా లేడు కదరా మీరు ఎవరితో మాట్లాడుతున్నారా నాకు భయమేతో ఇంటికెళ్ళ మా తాత చూడు మా తాత చూడు మా తాత కూర్చో దండం పెట్టు దండం పెట్టు ఎవరికి మా తాత దండం పెట్టు దండం పెట్టు దండం పెట్టు డోర్ ఓపెన్ చేసి వెళ్ళిపోతా కావాలంటే తాళం నుండి పిలిపించి ఎరగొట్టించుకుంటా ఆటోమేటిక్ లాక్ పడిపోయింది అంకుల్ అమ్మొస్తుంది ఎక్కడుంది అక్కడ అమ్మ అన్నం పెడుతుంది అంట తిన్నామా అమ్మ ఎక్కడుంది అంతకి ఇది అమ్మా తినండి ఫస్ట్ మీరు పొట్టమ్మా కారం ఎక్కువైంది అమ్మ నాకు ముద్ద పెట్టు చిన్న చిన్న ముద్దలు పెట్టమ్మా అమ్మ నాకు పెట్టమ్మా కొంచెం లెఫ్ట్ లెఫ్ట్ రైట్ రైట్ కింద కింద అది మీకు కనబడుతుంది నాకు కనబడి సావట్లేదు అమ్మ పెట్టినప్పుడు తిండ్ర లబ్బే ఇప్పుడు ఎవరు వచ్చారు అమ్మ వచ్చేది దాని ఒట్లోకి పెట్టినప్పుడు తినవురా నువ్వు అమ్మా ఎక్కువ మాట్లాడకు వెళ్ళు అరే 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 బర్రే పెట్టినప్పుడు తినాలని తెలీదా ఎక్కడ నోరంటే తెలియట్లేదు అమ్మ పెడుతుంది ముద్దా 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 పెట్టలేదు పెట్టలేదు మీ కాళ్ళు దండం పెట్టుకుంటాను సార్ నాకు రేపు తుక్కుగోళ్ళ షూటింగ్ ఉంది లేకపోతే అది తీసేస్తాడు సార్ మీ ఇంటికి చూపించండి రక్తం వచ్చేలా కొడుతున్నాడు తాత మీ దండం పెడతా తీసేవండ్రా పుండ్రా పోస్ట్ ఈ ఇంటికి వచ్చిందా సార్ అవును సార్ ఓకే నేను ఇచ్చేస్తాను సార్ వద్దు సార్ ఆ ఇంట్లో వాళ్ళు చచ్చిపోయి చాలా సంవత్సరాలు అవుతాను సార్ ఇంట్లో అందరూ చచ్చిపోయారు అవును సార్ ఓకే సార్ వెళ్ళిపోతాను సార్ ఇంట్లో వాళ్ళందరూ చచ్చిపోయారా ఎవర్రా మీరంతా ఏంట్రా ఒక్క ఛాన్స్ ఇవ్వండి సార్ ఓకే ఒక్క ఛాన్స్ ఏ ఛాన్స్ రా జబర్దస్త్ లో ఆడిషన్ కి ఒక్క ఛాన్స్ ఇవ్వండి సార్ అంటే ఇప్పటిదాకా మీరు చేసింది ఆడిషన్ తీయాలి కదా మీరు ఒకసారి ఇలా రండి అంటే ఇప్పటిదాకా మీరు చేసింది యాక్టింగ్ ఆ yes sir సూర్యుడి సెలవని అలసిపోయేనా అడు పోయాడు మరి ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం మరి మనం యాక్టింగ్ చేయాలిగా ఆటో రామప్రసాద్ అని తెలిసిన వాడు ఒకడు ఉన్నాడు ఆ దగ్గరికి వెళ్దాం పాండి ఆ పదని చేద్దాం ఆ కుర్చీని మాట్లాడబెట్టి భగవాన్ గారు భాస్కర్ గారు మీకున్న ఫ్రస్ట్రేషన్ అంతా చూపించారు చాలా బాగా చేశారండి అంటే ఏ థాట్ లేకుండా చూసాం కంప్లీట్ గా మిమ్మల్ని బాగా చేశారు భాస్కర్ చాలా బాగుంది ఎక్స్ట్రాడినరీ వాట్ ఏ టైమింగ్ ఎంత బాగా చేశారు అందరు కూడా చాలా ఎక్కడ లాగ్ లేకుండా బ్యూటిఫుల్ గా చేశారు చాలా బాగా చేశారు ఐఎమ్ వెరీ హ్యాపీ కోసం కోటి విద్యలు చేసినట్టు కోడి కోసం కోటి ప్రయత్నాలు చేస్తానంటూ మన ముందుకు వచ్చేస్తున్నారు రాకింగ్ రాకేషన్ టీమ్స్ లెట్స్ వెల్కమ్ దెం ఆ సుజీ అరే అరే తాగుపోతాడా తాగుపోతుమకంలా కట్టే ఇక్కడున్నారా నేను ఇక్కడున్నా అబ్బా నాకెవడో కల్తీమంది అమ్మిండే అది నీకెట్లా తెలుసు ఎవరు నువ్వు కూడా నాకు అందంగా కనిపిస్తాను రష్మియా నువ్వు సుజాతనా ఇద్దరి పని తేడా ఇద్దరి పని తేడా కండ్లకు శతారం వచ్చిందా ఇక్కడ నేను ఉన్నట్టు కనబడతలే చెన్నై స్టార్ పక్కన కొత్త సినిమా హీరోనా ఓ సినిమా చేశాను ఇంకా రిలీజ్ అవ్వలే నువ్వేం పెద్ద ఘనకార్యం చేసినవని రోజు ఇట్లా దాక్కుంటాను ఇష్టం వచ్చినట్టు మాట్లాడకు మేము రాజుల వంశమే మాది రాజుల వంశమా అవును మా నాన్న వీరరాజు మా తాత పొట్టిరాజు నేను సూపర్ రాజు సూపర్ రాజు
మాదంతా రాజుల ఫ్యామిలీ. ఈ రోడ్డుకి నా పేరు పెట్టినా పెట్టలేదా చూడు. నేను గనక కార్యం చేసినా నీ రోడ్డుకి నీ పేరు పెట్టిండ్రు. హైయెస్ట్ టాక్స్ పేయర్ దిస్ రోడ్ ఏ నేను. తాగేసి ఇదే రోడ్ మీద దొల్లేవాడు. మన కోడిని తీసుకురాపు ఇంట్రొడ్యూస్ చేద్దాం రష్మికి. కోడిని పట్టుకోండి. ఆగు నేను కాళ్ళు పట్టుకుంటా. కోడి కోడి కోడికాలు దొరికినాయి నాకు. కోడి నాకు కోడికాలు దొరికినాయి. నేను రాయితే నీ కోడికాలు కాదాయి. ఇది మా కోడి అండి, మేము చాలా ప్రేమగా చూసుకుంటున్నాం. ఈ కోడి పెట్టిన గుడ్డుతోనే నేను ఆమ్లెట్ వేసుకొని ఆ రాత్రి ఫినిష్ చేసేస్తా. కోడి మాకు బిడ్డతో సమానం సార్. మేం తినకపోయినా పర్వాలేదు, కానీ దీనికి మాత్రం మంచిగా పెట్టి పెంచుకున్నాం. రోజు ఏం పెడతాయి దీనికి? జీడిపప్పు. నాకు మాత్రం నూకలన్నం నూకలన్నం. నేనేమో బయట పడుకోబెడుతుంది, దీనేమో కూలర్ కింద పడుకోబెడుతుంది. ఏమయ్యా కోడి అంటే మన బిడ్డతో సమానం అయ్యా? ఇదంటే నాకు ప్రాణం. ఈ రోజు నుంచి కోడి నా దగ్గర ఉంటది. నా దగ్గర ఉంటది. అరే నీ తాగుపోతాడా? నా దగ్గర ఉంటుందని చెప్పాను. నీకు ఇట్లా కాదురా, నువ్వు ఇక్కడనే ఉండే. కుక్క మందు తాగేటప్పుడు తాతలకు జల్లుతానా వీర్లకు జల్లు? ఇప్పుడు ఏం జరిగింది? ఒక ఆర్టిస్ట్ క్షణాల్లో వెళ్ళిపోయాడు, క్షణాల్లో వెళ్ళిపోయాడు. ఏమైంది నా కోడికి? అయ్యో మా కోడి చచ్చిపోయింది అయ్యా. ఏమైంది ఏమైంది రాకేష్ గారు? ఏమైంది కోడి చచ్చిపోయింది అయ్యా? బంగారం కదించుకోండి అయ్యా. ఎట్లా చచ్చిపోయిందండి బండి? ఇట్లా గుద్దుకుపోయింది అనొట్ల మన్ను పోయ్యా. ఇట్లా పోయాడు వాడు ఏంటి వాడు ఎడిటింగ్ లో పోను అనొట్ల మన్ను పోయ్యా. బంగారం లాంటి కోడయ్యా నా కోడే. తీసుకెళ్ళి దాన్ని దహన. ఈ చేతితోనే కొన్ని పెంచావు, ఈ చేతితోనే బొచ్చు దువ్వాను. ఓరయ్యో అందుకేనండి దేన్ని అతిగా ప్రేమించొద్దు. సైలెంట్ అయిపోయింది. వచ్చాడు 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 ఊరికి వీడే మునగాడు. ఎలక్షన్ల పని అంత పెట్టుకొని ఇక్కడికి ఎందుకు వచ్చాం సార్ మనం? అదే ఎలక్షన్ కావాలంటే ఏం కావాలి? ఓట్లు కావాలి. అవును. ఆ ఓట్లు ఎవరు వేస్తారు? మనుషులు వేస్తారు. అందుకే ఇక్కడికొచ్చాం. ఇక్కడేమో సార్ అంత గుడిసెలు ఉన్నాయి కదా. రే ఆ గల్లీలో ఒక చిన్న కోడి చచ్చిపోయినట్రా, ఆ ప్రాబ్లం మనం ఇప్పుడు సాల్వ్ చేయాలి. ఇంత చిన్న ప్రాబ్లం మీరు ఎందుకు వచ్చారు సార్? ఇంత చిన్న ప్రాబ్లం సాల్వ్ చేస్తేనేరా మన పాపులారిటీ పెరుగుద్ది. అంతే అంటారా సార్? అంతే. సూపర్ సార్, వెళ్దామా సార్? వెళ్దాం. సర్పంచ్ గారు వచ్చారు సార్. సర్పంచ్ గారు! అయ్యో సర్పంచ్ గారు, నా కోడి పోయింది సార్. సర్పంచ్ గారు ఏవే సుజి అమ్మా. సర్పంచ్ గారు అమ్మా, మన కోడిని పరామర్శించడానికి వచ్చాడమ్మా మహానుభావుడు. అయ్యా అది కోడి కాదయ్యా, మనిషి అయ్యా. సర్పంచ్ గారు అమ్మా 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 వద్దురా, ఇంత పర్ఫార్మెన్స్ వద్దురా. మీరు వెళ్ళిపోండి, పోడు గుర్తుకొస్తే ఏడుస్తుంది. మీరు వెళ్ళిపోండి. ఎక్కడి నుంచి వచ్చింది సార్? వాళ్ళు భయపెట్టిన దెబ్బకే నేనే గుడ్డు పెట్టినా, నాకే తెలియదు కదరా. ఏమండి కోడి పేరు చెప్తే ఏడుస్తుంది సార్? కొంచెం సర్పంచ్ గారు ఒక్క పని చెప్తాను సార్. ఒక్క నిమిషం సార్. హలో సార్, మీతో ఎమ్మెల్యే గారు మాట్లాడుతున్నారు. కోడి రామకృష్ణ గారు సార్. ఇది చేసి తాను ముందు కోడి అని పేరు ఎత్తకండి సార్. సార్ ఇప్పుడు షివరింగ్ వచ్చి ఫీవర్ వస్తుంది. ఏమే చెప్పు, ఏంది పిల్లలక? పిల్లలకి చెకోడీలు కావాలంట సార్. ఎలక్షన్ జరుగుతున్నాయి, మా సార్ ఓటేయండి సార్, సరిపోతుంది సార్. ఓటా? అవును సార్, తప్పకుండా ఓటేస్తావు. ఇంతకీ గుర్తేంటో చెప్పండి అయ్యా. కోడి గుర్తు సార్. సర్పంచ్ గారు కోడి గుర్తు అయ్యా. సర్పంచ్ గారు, సర్పంచ్ గారు, సర్పంచ్ గారు తెచ్చారు కదరా కోడి సాగుకు వచ్చి కుక్క సాగు తెచ్చింది. పోలీస్ కేసు వచ్చింది. అయినా నా కోడి, నా కోడి గుడ్డు పెట్టే ఆళ్ళైంది కోడిది. వసే కోడి గుడ్డు పెట్టే ఆళ్ళైంది అయ్యా. నీ గుడ్డు పాడుగాను వాడే గుట్టుకోమన్నాడే. అయినా సరే నా కోడి. వసే పిచ్చిదానా, దేని మీద అతిగా ప్రేమించకూడదే. ఇంకాసేపు ఉంటే పోలీసులు ఇక్కడే వస్తాడు, నువ్వు రావే.
ఎలా అనిపించింది ఈ స్కిట్? రాకేష్ చాలా బాగా చేశారు, ఆల్ ది బెస్ట్. మనో గారు, రాకేష్ అద్భుతం, కాకపోతే సర్పంచ్ అక్వరణి నలిపేశారు ఇద్దరు. గుడ్ గుడ్. పోక్రీ సినిమాలో బ్రహ్మానందం గారు అలీగారితో పెట్టుకుంటే ఏమైందో, ఈ స్కిట్ లో నా పరిస్థితి కూడా అలానే అయిందంటూ మన ముందుకు వచ్చేస్తున్నారు లక్కీ లక్ష్మణ్ అలాంగ్ విత్ హిస్ టీమ్. లెట్స్ వెల్కమ్ దెం. ఒక్క పూట అన్నం కోసం ఎదురు చూడడం. ఒరే పంజా కొట్టా సీనియర్ కాసినంత వచ్చిందిరా. మన స్కిట్ లో పంజాలు తగ్గినట్టు కలెక్షన్లు కూడా తగ్గిపోతున్నాయి అన్న. ఎందుకు తగ్గుతున్నాయిరా అన్న? వీకెండ్ కదన్నా. బంజా రైస్ సీనియర్ కలెక్షన్లు ఉంది, అది అలానే ఉందన్న. ఎందుకు అలా ఉంటదిరా అన్న? ఇప్పుడు ఫోన్ పేలు గూగుల్ పేలు వచ్చేసినాక స్కానర్లు అడుగుతున్నారన్న. ఈ రోజు నుంచి అందరు స్కానర్లు పెట్టుకోండి. ఆడి ముఖం చూసి కనీసం 30 రూపాయలు అన్న, నాకు కనీసం రూపాయి కూడా లేదన్న. ఆడికంటే ముఖం ఉంది కాబట్టి డబ్బులు వేస్తారా? నీకు ముఖం ఎక్కడుందిరా? మొత్తం పల్లే కదా, ఏది ముఖం ఏది? అడుక్కోవడం అనేది ఒక ఆట. 64 కలర్లో ఒక కలర్ అడుక్కోవడం అనేది ఎలా అడుక్కోవాలన్నా? నువ్వు టీం దగ్గర అడుక్కుంటావు కదా క్యాటర్ అని, అలా అడుక్కోవాలరా? నువ్వు చెప్పండి, మేము నేర్చుకుంటామో. ఇప్పుడు ఎవరైనా వస్తారు కదా, ఆయన దగ్గర నేను అడుక్కుని చూపిస్తాను, అలాగే మీరు ఫాలో అయిపోండి. ఆ డైరెక్టర్ గారు, ఈసారి స్క్రిప్ట్ మాత్రం అదిరిపోవాలి, మనం ఎట్లాగైనా హిట్ కొట్టాల్సింది అంతే. ఆయన ఎవరో తెలుసా? తెలియదు. పెద్ద ప్రొడ్యూసర్ రా, ఆయన దగ్గరికి నేను అడుక్కుంటాను, నన్ను చూసి మీరు అందరు నేర్చుకోండి. బాబయ్య చాలా బిజీగా ఉన్నాను, అస్సలు డిస్టర్బ్ చేయదు, పక్కనండి. ఈ సినిమాలో హీరో క్యారెక్టర్ పేరేంటి? చెప్పానా ఇంతకీ మన సినిమా పేరేంటో? దగ్గర పిసిండి నిన్ను తంతడాడు. వాడు ప్రొడ్యూసర్ అన్న పొగడ్తో కదా కొట్టాడు. అవునన్నా, నేను ప్రొడ్యూసర్ అవుతా, నేను డైరెక్షన్ చేస్తా, నేను సినిమా తీస్తా. వాడు తీసిన సినిమా రోజునే నా సినిమా రిలీజ్ చేస్తా, బ్లాక్ బస్టర్ హిట్ కొడతా. మన సినిమాలో హీరో ఎలా ఉండాలంటే వాడిని చూస్తేనే ధర్మం వేసేయాలరా, ధర్మం వేసేయాలరా. నాకు తెలిసిన హీరో ఒకడు ఉన్నాడన్నా, అని పిలిపిస్తానన్నా. నన్ను కొడతాడా? కథకి కష్టం ఒక రైతు. బాబయ్యా నువ్వు అసలు మిమ్మల్ని అందరినీ ఈ సెట్ లోకి ఎవడ్రా ఎలా చేశాడు? ప్రొడ్యూసర్ ఎక్కడ? ప్రొడ్యూసర్ రెడీ. ప్రొడ్యూసర్ నేనే బాబయ్యా. డైరెక్టర్ రా. డైరెక్టర్ కూడా నేనే బాబయ్యా. డైరెక్టర్ నువ్వే, ప్రొడ్యూసర్ నువ్వే. రే ఎలా కనబడుతున్నాంట్రా, నిన్ను బెగ్గర్స్ సినిమా చేసే వాళ్ళ ఉన్నానా? అర్థమైంది బాబయ్య, మేము ఈ కాస్ట్యూమ్ ఎందుకు వేసుకున్నానే కదా. మీరు మా కథ వింటే మేము ఎందుకు చేసుకున్నా మీకు అర్థమవుతుంది బాబయ్యా. అవునా, చెప్పు. నిన్ను ఎక్కడో చూసినట్టుంది సార్. మీ లాస్ట్ సినిమా ప్రొడ్యూసర్ నేనే బాబయ్యా. ఈసారి మళ్ళీ డేట్లు ఇస్తానులే. దన్నం పెడతానయ్యా, నాకు వద్దయ్యా మీ డేట్లు. ఆల్రెడీ 3 పూట్ల తింటున్నానయ్యా, మీ డేట్లు ఇచ్చి నా కడుపు కొట్టొద్దయ్యా. మనం తీయబోతుంది ఏంటంటే ఒక ప్యాన్ ఇండియా సినిమా సార్. కథ ఏంటనుకుంటున్నారా మీరు? కథలో హీరో ఒక బెగ్గర్ సార్. ఒక బెగ్గర? చాలా క్యారెక్టర్లు చేస్తా, బెగ్గర్ ఎప్పుడు చేయలేదు. ఓకే ట్రై చేస్తా సార్. మీరు ఈ బెగ్గర్ క్యారెక్టర్ చేస్తే సినిమా అయిపోయిన తర్వాత కూడా ఇదే క్యారెక్టర్ సినిమా ఉంటారు సార్ మీరు. అవునా, అంత ఫీల్ ఉంది సినిమాలో. ఇది స్టోరీ చెప్పు. ఒక రిచ్ పర్సన్ సార్, ఓకే, వాడికి దగ్గర అవ్వాలని కోరుకుంటా సార్. నీకేమి బుర్ర పనిచేయట్లేదా? ఎక్కడైనా రిచ్ పర్సన్ దగ్గర అవ్వాలనుకుంటారా అసలు? ఎంత కాలం సార్, ఎంత కాలం, ఎంత కాలం, ఎన్ని సినిమాలు సార్ దగ్గర రిచ్ పర్సన్ అవుతాడు, కానీ రిచ్ పర్సన్ దగ్గర అవ్వకూడదా? వాడి కళ్ళు ఉండవా? వాడి కోరికలు ఉండవా? నీకు చేతులు ఎత్తి దండం పెడతారా? చేతులు ఎత్తకరా, చేతులు ఎత్తకరా. నేను చేస్తా, నీ ఎమోషన్ నాకు నచ్చింది. ఈ అగ్రిమెంట్ మీద ఒక్క సైన్ సార్. నేను డేట్లు ఇచ్చాక కమిట్మెంట్ తో ఉంటా, ఇవన్నీ అవసరం లేదు సార్. మీ కమిట్మెంట్ కోసం అందరికి తెలుసు సార్, అందుకే అగ్రిమెంట్ సైన్ సార్. చేస్తాలే, మరి అగ్రిమెంట్ సైన్ చేసాం, అడ్వాన్స్ ఏం లేదా సార్? 116 ఇవ్వాలనుకుంటున్నాను సార్. 116ల ఫ్యాన్సీ నంబర్లే. ఏదో అడుక్కుని అడుక్కు వేసినట్టు వేస్తున్నారు. అడుక్కుని తెచ్చే వేస్తున్నాం, అడుక్కుని తెచ్చే వేస్తున్నాం. అంటే మీరు రియల్ బెగ్గర్స్? అవును, రియల్ బెగ్గర్స్ తో నేను సినిమా చేస్తానా? అసలు మీరు ఏమనుకుంటున్నారా? స్టార్ హీరో నేను, సినిమా చేయను, ఏమి చేయను, పట్టుకో బాబయ్యా. మీరు సినిమా చేయాలి బాబయ్యా. ఎందుకు బాబయ్యా? అగ్రిమెంట్ ఉంది బాబయ్యా, చేయకపోతే పనిష్మెంట్ బాబయ్యా, తర్వాత మీరు కూడా మారా బాబయ్యా. ఫస్ట్ సీన్ ఏంటో చెప్పు సార్. ఫస్ట్ సీన్ ఏంటంటే
హీరోయిన్ ఇంట్రెస్ట్ అది. హీరోయిన్ కూడా ఉందా మన సినిమాలో? ఏం మాట్లాడుతున్నారు సార్, ముంబై హీరోయిన్ రప్పించండి రా, రప్పించండి. చూపే బంగారం బొంబాయి అన్నారు కదరా, దగ్గర వచ్చింది ఏంట్రా? బొంబాయిలో దగ్గర బాబయ్య. నేను స్టార్ హీరోని, నేను దీంతో యాక్టింగ్ చేయను. అంటే దగ్గర హీరోయిన్ అవ్వని కళ ఉండదా, వాళ్ళకి కోరికలు ఉండవా, వాళ్ళకి ఆశ ఉండదా, వాళ్ళకి ఆశ? వద్దురా వద్దురా వద్దురా, చేస్తా, ఏం చేయాలి చెప్పు. అమ్మాయి దగ్గరికి వెళ్ళి నన్ను ప్రేమించు అన్నాడు కదా. కెమెరా రోలింగ్, యాక్షన్ బాబయ్య. నేను నిన్ను ప్రేమిస్తున్నా, నీ గుండెల్లో చోటిస్తే నేను జీవితాంతం బాగా చూసుకుంటా, బాగా చూసుకోగలను కూడా. సో ఒకసారి నన్ను ప్రేమిస్తావా బాబయ్య? నెక్స్ట్ సీన్ అడిగి చెప్పండి, చేసి వెళ్ళిపోతా. సీన్ చేయలేను సార్. ఎందుకురా? డబ్బులు లేవు సార్. డబ్బులు లేవా? మీరు ఏం డబ్బులు పెట్టారని రా డబ్బులు అయిపోవడానికి? నెల రోజులు అడుక్కుంటే గానీ డబ్బులు వస్తే ఆ డబ్బులతో సినిమా కంటిన్యూ చేయాలి సార్. సార్ ఇక్కడ మీరు ఒక సాయం చేయాలి సార్ మాకు. మేము వెళ్ళి అడుక్కుంటే ఆ కలెక్షన్ మొత్తం రావడానికి నెల రోజు టైం పడుతుంది. అదే మీరు వచ్చారు అనుకోండి, మాతో పాటు నాలుగు రోజులు వచ్చేస్తుంది. ఎందుకురా? ఫేస్ వాల్యూ అలాంటిది. కుర్చీని మార్చబెట్టి సార్. ఎలా అనిపించింది స్కిట్? లక్కీ లక్ష్మణ్, ఐడియా బాగుంది, ఆల్ ద బెస్ట్. మనో గారు, లక్ష్మణ్ అందరూ బాగా చూశారు, గుడ్ లక్, గుడ్ లక్, గుడ్ లక్. జడ్జెస్ రెడీ విత్ ద స్కోర్స్? Yes, yes. టీమ్ లీడర్ స్కోర్స్ కావాలా? అయితే రండి. జడ్జెస్ టీమ్ లీడర్ అందరూ ఇక్కడ ఉన్నారు కాబట్టి ఎవరి దగ్గర స్టార్ట్ చేద్దాము? లక్కీ లక్ష్మణ్. ఓకే, లెట్స్ బిగిన్ విత్ లక్కీ లక్ష్మణ్ అండ్ టీమ్. ఆర్డర్ రామప్రసాద్ అండ్ టీమ్. రాకింగ్ రాకేష్ అండ్ టీమ్. బుల్లెట్ భాస్కర్ అండ్ టీమ్. ఇష్మాడ్ ఇమ్మాన్యుయల్ అండ్ టీమ్. జడ్జెస్ అయితే ఈ వారం బెస్ట్ పర్ఫార్మింగ్ టీమ్ ఎవరికి ఇవ్వబోతున్నారు? బుల్లెట్ భాస్కర్, ఆటో రామప్రసాద్. కంగ్రాచులేషన్స్ గైస్, డబుల్ ధమాకా. కంగ్రాచులేషన్స్ టు ఆటో రామప్రసాద్ అండ్ టీమ్ అండ్ బుల్లెట్ భాస్కర్ అండ్ టీమ్. మన ఈ వాల్టి ఎపిసోడ్ లో డబుల్ ధమాకా, డబుల్ విన్నర్స్. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. పోస్టర్ ఆఫ్ ది డే. మళ్ళీ నెక్స్ట్ వీక్ కలుద్దాము, సేమ్ టైం సేమ్ ఛానల్. అండ్ దెన్ టేక్ కేర్ బై బై, వి ఆల్ లవ్ యు ఎక్స్ట్రా. గుడ్ నైట్ ఎవరీబడీ. నువ్వు దయ్యాలు ఉన్నాయని నమ్ముతావా? దయ్యం వస్తుంటే